టీఎన్జీఓల అధ్యక్షుడిగా ఉన్న దేవి ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలో నిలబడ్డారు. మరి టీఎన్జీఓ తర్వాత అధ్యక్షుడు ఎవరు? దేవి ప్రసాద్ స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలకు టీ సర్కార్ తగిన గుర్తింపునే ఇస్తూ వస్తోంది. టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్న స్వామి గౌడ్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బరిలో దిగటం, ఆ తర్వాత కొద్ది రోజులకే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన మండలి చైర్మన్ చేశారు కేసీఆర్. స్వామి గౌడ్ తర్వాత టీఎన్జీఓ ప్రెసిడెంట్ గా దేవీప్రసాద్ కు అవకాశం దక్కింది. ఇప్పుడు దేవీప్రసాద్ కూడా రాజకీయాల్లోకి వచ్చేశారు. ఎమ్మెల్సీ బరిలో పోటీకి దిగుతుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆయన. దీంతో దేవీప్రసాద్ స్థానంలో బాధ్యతలు తీసుకోబోయేది ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు వస్తున్న ఆన్వైతీ ప్రకారం ప్రస్తుతం ఉన్న కార్యదర్శే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేవారు. దీని ప్రకారం టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డికే ప్రెసిడెంట్ పగ్గాలు దక్కే అవకాశాలున్నాయి. అయితే రేసులో మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న రేచల్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో టీఎన్జీఓకు కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగులకి ప్రభుత్వం మధ్య ఎటువంటి గ్యాప్ లేకుండా ప్రభుత్వ ప్రజా ఉద్యోగుల ఆకాంక్షలన్నీ కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గర పెట్టేటువంటి ఒక టీం ఇవాళ ప్రభుత్వంలో ఉండడం అనేటువంటిది లక్షలాది మంది ఉద్యోగులకు ఇది ఒక వరం కాబోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఉద్యోగ నాయకులంతా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడంతో టీఎన్జీఓ అధ్యక్ష పదవిని ఆశించే వాళ్ళు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం వెళతారా, మహిళలే ముందు అంటారా, లేదంటే ఎన్నికలకు వెళతారా అనేది తేలాల్సి ఉంది.